సారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఆరాధన యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తూ ఉన్నటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 36 నుంచి 44 వరకు మనం చదువుకున్నాం. కాబట్టి మరొకసారి ఆ లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. మరొకసారి ఆ యొక్క లేఖన భాగంలోనికి మనం వెళదాం. అక్కడ మనం గమనించినట్లయితే 38వ వచనం 39వ వచనం చదువుకుందాం. 38 39, వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయుందును, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా దేవుడు యూదులతో, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుచున్నాడు. మొదట చెరకు వెళ్ళకముందు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అయితే వాళ్ళు దేవుని మాటలు వినలేదు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎవరికి అప్పగించాడు అంటే చెరకి అప్పగించాడు. బబులోను చెరకి దేవుడు వాళ్ళని అప్పగించాడు. అయితే ఇప్పుడు చెరలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడున్నారు అంటే వాళ్ళు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను 37వ వచనం, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటి నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదను. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు, నేను ఏ దేశాలకైతే వాళ్ళని చెదరగొట్టానో అక్కడ నుంచి వారందరినీ కూడా మరలా తిరిగి సమకూర్చి ఇక్కడ నేను వారిని నివసింపచేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత పాపాన్ని సహించలేడో, అలాగే తన బిడ్డలు బాధపడుతుంటే అంతగా చూడలేడు. మళ్ళా తన బిడ్డలు బాధపడతా ఉంటే మళ్ళా వాళ్ళని వాళ్ళ ఎడలు జాలిపడేటువంటి దేవుడు. అంతగా ఎంతగా కోపగించుకుంటాడో మరలా అంతగా జాలిపడేటువంటి దేవుడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జ్ఞానైన సొలొమోను చెప్తాడు. 12వ వచనం, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గర్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గర్దించును. తండ్రి తనకిష్టుడైన కుమారుని గర్దించు రీతిగా యెహోవా తనను ప్రేమించు తను
ఆయన ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడు? అట్లాగా గద్దించేటువంటి దేవుడు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఆయన ప్రేమ శత్రువు ప్రేమ కాదు. శత్రువు అయితే ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు గద్దిస్తాడు అంటే నాశనం అవ్వాలనే శిక్షిస్తాడు, నాశనం అవ్వాలనే గద్దిస్తాడు. కానీ ఆయన ప్రేమ ఎలాంటిది అంటే తండ్రి ప్రేమ. ఎలాంటి ప్రేమ అమ్మా? తండ్రి ప్రేమ. తండ్రి బిడ్డల్ని ఎందుకు కొడతాడు అంటే, అయ్యా తండ్రి బిడ్డల్ని ఎందుకు కొడతాడు అంటే బిడ్డలు మేలు కోరే కొడతాడు, బిడ్డల యొక్క క్షేమం కోరే కొడతాడు. కానీ ఏ తండ్రి కూడా బిడ్డ నాశనం అవ్వాలని కొట్టడు, శిక్షించడు. అవునా కాదా? అంతేనమ్మా, అప్పుడే కొడతాడు, మళ్ళీ అప్పుడే కౌగిలించుకుంటాడు, అప్పుడే ఎత్తుకుంటాడు. అట్లాగే దేవుని ప్రేమ కూడా అలాంటిదే. ఆయన చెప్పాడు చెప్పాడు, వాళ్ళు ఇంకా చెరలోనికి వెళ్ళకముందు చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదు. దేవుడు వాళ్ళు బబులోని చెరకు అప్పగించాడు. ఇప్పుడు బబులోని చెరలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నేను ఏ ఏ ప్రాంతాలకైతే ఏ ఏ దేశాలకైతే మిమ్మల్ని చెరగొని పోయానో ఆయా దేశాల నుంచి మరలా మిమ్మల్ని రప్పించి ఈ స్థలంలో నేను మిమ్మల్ని నివసింపజేస్తాను. మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకరికి పార్షాలిటీ చూపించి ఒకళ్ళని శిక్షించకుండా ఒకళ్ళని శిక్షించడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మొదట తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంట? నీతిమంతుల నుంచి తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుందంటమ్మా? అనీతిమంతుల నుంచి తీర్పు మొదలవదు. తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? ముందు నీతిమంతుల దగ్గర నుంచి తీర్పు అనేటువంటిది మొదలవుతుంది. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుడు లేడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకొందురు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి అన్యాయాలు, అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుడు లేడులే, దేవుడు చూడట్లేదులే, నేను చేసిందంతా కూడా చెల్లుతుందిలే అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆ రోజున ఆ దేశాన్ని గురించి ఏమన్నాడు దేవుడు? అమ్మా సొదమ దేశాన్ని గురించి ఏమన్నాడు దేవుడు? సొదమ దేశాన్ని గురించి దేవుడు ఏమన్నాడంటే, వారి మొర నా దగ్గరికి చేరింది. ఎప్పుడు చూడండి, మనం చూస్తే ఆది కాండంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒకసారి మనం చూస్తే, పద్దెనిమిదో అధ్యాయం, ఆది కాండము 18:16. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదమో తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళిను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచేదనా? అబ్రహాము నిశ్చయముగా జలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్దించబడును. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, 20, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడల నేను తెలుసుకొందునని. ఇక్కడ చాలు చాలమ్మా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, సొదొమ గొమొర్రాల యొక్క మొర దేవుని యొద్దకు చేరిందంట. దేవుని యొద్దకు చేరేంత వరకు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎంతోమంది నీతిమంతులు, దేవుని వాక్యంలో రాయబడింది, ఆ నీతిమంతుడైనటువంటి ఎవరు ఆ నీతిమంతుడైనటువంటి లోతు అనుదినము తన నీతిగల హృదయమును నొప్పించుకొనుచు వచ్చెను. అక్కడ నివసిస్తున్నాడు లోతు, సొదొమ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆ నీతిమంతుడు అక్కడ నివసిస్తూ వారు చేసినటువంటి కార్యాలు చూస్తున్నారు. ఆ సొదొమ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి కార్యాలు చూస్తా అతడు ప్రతిరోజు కూడా తన నీతిగల మనసును ఏం చేసుకుంటున్నాడు, అయ్యో ఇంత భయంకరమైనటువంటి కార్యాలు చేస్తున్నారే వీళ్ళు ఎప్పుడు మార్పు చెందుతారని ఎంతో నొప్పించుకుంటూ ఉన్నాడు. వారి మొర దేవుని యొద్దకు చేరేంత వరకు కూడా వాళ్ళ ఆటలు సాగినాయి. ఎవరి ఆటలు సాగినాయి? సొదొమ వారి ఆటలు సాగినాయి. కానీ ఒక టైం వచ్చింది, దేవుడికి చేరినాయి వాళ్ళ మొరలు. ఎక్కడికి చేరినాయి? దేవుని యొద్దకు చేరినాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడమ్మా అగ్నిగంధకాలతోటి ఆ యొక్క సొదొమ గొమొర్ర అనేటువంటి ప్రాంతాలని కాల్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనానీయుల గురించి కూడా ఏమి రాయబడి ఉంటుందంటే, వారి యొక్క దుర్మార్గము ఇంకా సంపూర్ణము చెందలేదు. వాళ్ళు అందుకనే 400 సంవత్సరాల పాటు ఇస్రాయేల్ బానిసత్వంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పరిపూర్ణం కాలేదు. వాళ్ళ దుర్మార్గత, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అన్యాయం, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు ఆ దేశం వాళ్ళని ఏం చేసిందంటే కక్కివేసిందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనానీయులను, పెరిజీలను, హివ్వీలను, ఎబుసీలను, గిర్గాషీలను, వీళ్ళందరినీ కూడా, ఈ 6 జాతుల వారిని కనాను దేశం ఏం చేసింది? క్రక్కివేసిందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అప్పటి వరకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అక్కడే వాళ్ళ మొర దేవుని చేరేంత వరకు కూడా వాళ్ళు అక్కడే నివసించారు. అలాగే ఈ రోజున మనం భయంకరమైనటువంటి సంఘటనలు వింటున్నారా, చూస్తున్నారా మీరు? ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో దేవుని బిడ్డల్ని చాలా భయంకరంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళని నగ్నంగా బయట బహిరంగంగా భయంకరంగా హింసిస్తూ ఉంటున్నారు. నగ్నంగా నిలబెట్టి భయంకరంగా హింసిస్తున్నారు. నగ్నంగా నిలబెట్టి వాళ్ళని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు బతికుండగానే వాళ్ళ తోలు ఒలుస్తూ ఉన్నారు. ఇట్లా చాలా భయంకరమైనటువంటి హింసలకు ఎవరిని గురి చేస్తూ ఉన్నారంటే దేవుని బిడలైనటువంటి వారిని గురి ఏంటి ఈ పరిస్థితులు చూసి ఏంటి దేవుడు ఎందుకు ఊరుకున్నాడు, దేవుడు ఎందుకు పట్టించుకోలేదు అని మనకి సందేహం వచ్చిద్దేమో కదా. ఎవరికైనా ఆ సంఘటనలు చూసినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది, చాలా వేదన కలుగుతుంది. దేవుని బిడ్డలు ఎందుకు ఇలా హింసించబడుతున్నారు, దేవుని బిడ్డలు ఎందుకు ఇంత చిత్రహింసలు అనుభవిస్తున్నారు అని చాలా వేదన కలుగుద్ది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సమయం వారి మొర దేవునికి చేరేంత వరకు కూడా, ప్రియమైన ఆ రోజున కూడా ఆది అపోస్తుల కాలంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది? సౌలు అనేటువంటి ఒక యవనస్తుడు ఏం చేయటం మొదలుపెట్టాడు? దేవుని బిడలైనటువంటి వారిని చెరసాల్లో వేస్తూ, దేవుని బిడలైనటువంటి వారిని హింసిస్తూ, దేవుని బిడలైనటువంటి వారిని చంపుతూ, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ దేవుడు ఒకరోజున దర్శించాడు. దమస్కు మార్గము దగ్గర దేవుడు సౌలుని దర్శించాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా శిక్ష ఉంటుంది. ఈ భూమి మీద శిక్ష ఉంటుంది, అలాగే పరలోకంలో కూడా దేవుని ఈ భూమి మీద శిక్ష ఉంటుంది అలాగే
పైన కూడా శిక్ష ఉంటుంది. శిక్ష తప్పించుకోలేవరు, ఎవరు కూడా శిక్ష తప్పించుకోలేరు. ఖచ్చితంగా శిక్ష పడిద్ది. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కందమాల్ ఒరిస్సాలో కందమాల్ అనేటువంటి ఒక ప్రాంతంలో క్రైస్తవుల్ని భయంకరంగా హింసించారు, కొట్టారు, చంపేశారు, దాడులు చేశారు, మందిరాలు కూల్చేశారు, పొడిచారు. స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా భయంకరంగా హింసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, ఒరిస్సాలో భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అకలావికలం అయిపోయింది. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిదానికి కూడా శిక్ష ఉంటుంది, ప్రతిదానికి శిక్ష ఉంటుంది. శిక్ష ఉంటుందని అనుకోకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు తన బిడ్డలనే శిక్షించాడు, ఇక్కడ ఇశ్రాయేలునే శిక్షించాడు. వాళ్ళ మాట వినకపోతే ఎవరికి అప్పగించాడు, ఎవరికి అప్పగించాడు, ఆ బబులోను దేశానికి అప్పగించాడు. అట్లాంటిది తన బిడ్డలు హింసించిన వారిని దేవుడు ఊరుకుంటాడా? తన బిడ్డలు హింసించిన వారిని దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఈరోజున మన యొక్క అంశం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పాడు 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 వాళ్ళకి, ఇర్మియా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు చెప్పాడు చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి ఎక్కడికి పంపించాడు? చెరలోనికి వాళ్ళని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. మళ్ళా ఇర్మియా ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా, దానియేలు ప్రవక్త ద్వారా మరలా మాట్లాడాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను, నేను మరలా మిమ్మల్ని ఏం చేస్తాను, రప్పిస్తాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే చూడండి, దేవుడు దావీదు విషయంలో చేసినటువంటి, చాలామంది దావీదుని, ఆ దావీదు పాపం చేయలేదా, మీరు ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, మన పల్లెల్లో బయట త్రాగుతూ తిరిగేవాళ్ళు, దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరంగా ఉండేవాళ్ళు, చాలామంది వాక్యాలు మాట్లాడతారు, మనకంటే బాగా మాట్లాడతారు వాక్యం వాళ్ళు, మనకంటే బాగా వాక్యం మాట్లాడతారు. నేను మా యొక్క ఇంటిని పెంకుటిల్లు తీసేసి, ఆ పెంకులన్నీ తీసేసి పైన రేకేసుకుంటుంటే చాలామంది వచ్చి అది ఇది ఇది అది అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు వాక్యం మనకంటే బాగా మాట్లాడతారా? మందిరం కట్టేటప్పుడు దేవుడు వాస్తు లేదా? మందిరం కట్టేటప్పుడు వాస్తు ఉందంట, లెక్కలు ఉన్నాయంట, కొలతలు ఉన్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనకంటే బాగా వాక్యాన్ని మాట్లాడతారు బయట ఉన్నోళ్ళు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి అదే ఒకటే తెలుసు, దావీదు పాపం చేశాడని ఒకటే తెలుసు. కానీ దావీదు ఎంత శిక్ష అనుభవించాడో చాలామందికి తెలీదు. దావీదు ఎంత భయంకరమైనటువంటి శిక్ష అనుభవించాడో చాలామందికి తెలీదు. మనం ఒకసారి చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి, చాలామంది అనుకుంటారా దేవుని దగ్గర ఏముందిలే, ఒప్పుకుంటే పాపం, ఒప్పుకుంటే పాపం చేసేసి చేసిన తర్వాత ప్రభువా నేను చేశానయ్యా, ఒప్పుకుంటే సరిపోయింది, క్షమించేస్తాడు ఆయన అని అనుకుంటారు చాలామంది. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుకి నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు. అప్పుడు దాకా దావీదు చేసింది పాపం అని దావీదుకి తెలీదు. అప్పుడు దాకా దావీదు పాపం చేశాడని, ఎందుకంటే వాస్తవంగా రాజు అయినటువంటి వాడు ఆ దేశంలో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, అది ఆయనకున్నటువంటి అధికారం అన్నమాట.
కాబట్టి ఆయన దృష్టిలో అది బెత్సబని వివాహం చేసుకోవటం ఆయన దృష్టిలో అది పాపం ఆయనకు అనిపించల. ఉరియాని చంపించడం, బెత్సబని వివాహం చేసుకోవటం అది ఆయన దృష్టిలో పాపం అని ఆయనకు అనిపించల. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడో అప్పుడు వెంటనే దావీదు ఒప్పుకుంటాడు, నేను పాపము చేసి నేను ఒప్పుకుంటాడు, నేను పాపం చేశాడు కదా, దేవుడు క్షమించాడా దావీదుని. ఇక్కడ దేవుని వాక్యం రాయబడుతుంది, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులు నీవు గొప్ప ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఈ కార్యము చేసి ఆయన శత్రువులకు ఏం చేసావు, యెహోవాను దూషించటానికి ఒక గొప్ప హేతువు కలగజేశావు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని నామం దూషించబడ్డానికి కారణం ఎవరు, దేవుని నామం దూషించబడ్డానికి కారణం ఎవరు అంటే మనమే. మీ వల్లనే కదా ఎవరి నామం దూషించబడుతుంది, దేవుని నామము దూషించబడుతుంది. మన వల్లనే, మన కార్యాల వల్లనే, మన సాక్ష్యాల వల్లనే. ఒక ఆయన అంటాడు, మాకు ఊర్లో ఎవరు ఇల్లు అద్దెకి ఎవరండి, ఎందుకంటే మా సాక్ష్యం, మన సాక్ష్యాలు అట్లా ఉన్నాయి. దేవుని నామం అన్యజనుల మధ్యన దూషించబడతా ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు పుట్టిన బిడ్డ ఖచ్చితంగా చస్తాడు. అంతేకాదు, తన సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేస్తే దావీదు మరలా రాజ్యం వదిలేసి పారిపోతాడు. తన సొంత కుమారుడు, చాలా భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే, తన సొంత కుమారుడు ఆయన భార్యల్ని, ఉపపత్నుల్ని అందరినీ కూడా అందరు చూస్తుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా పాడు చేస్తాడు. చాలా భయంకరమైనటువంటి శిక్ష దావీదు అనుభవించాడు. కుటుంబంలో కుమారుని పోగొట్టుకున్నాడు. అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తి, తామారు అనేటువంటి దావీదు కుమార్తె, ఇద్దరు అన్నా చెల్లెళ్ళే. అమ్నోను దావీదు కుమారుడు, అలాగే తామారు కూడా దావీదు కుమార్తె. ఇద్దరు వాయు వరసలు లేకుండా అమ్నోన్ అనేటువంటి వ్యక్తి తామారిని మోహిస్తాడు, తామారి ఎడల మోజుపడతాడు. కాబట్టి తామారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు, ఆమెను పాడు చేస్తాడు. ఇది తెలుసుకొని వాళ్ళన్న ఆ పిల్లలందరినీ, దావీదు కుమారులందరినీ కూడా చంపేస్తాడు. కడుపు కోత, ప్రియమైన కళ్ళెదుటే బిడ్డలందరూ కూడా చచ్చిపోతే కడుపు కోత అనుభవించాడు. కళ్ళెదుటే భార్యల్ని పాడు చేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఎంత భయంకరమైనటువంటి వేదన దావీదు అనుభవించాడు. కాబట్టి ఎవరు కూడా అట్లా అనుకోబాకండి, దావీదు పాపం చేయలేదా. ప్రియమైన దేవుని బిడ్డరా, దావీదు అనుభవించినటువంటి శిక్ష చాలా భయంకరమైనటువంటిది. ఇంకొక మారు కూడా దావీదు విషయంలో అదే జరిగింది. రెండవ సమూయేలు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొని ఎడల దేనిని నీ మీదికి రప్పించదును, నేనది నీ మీదికి రప్పించదును. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకొందువా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకొందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేనియ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమని. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు జనాభాని లెక్క పెట్టాడు, అనవసరంగా గెలుక్కున్నాడు. తన గొప్పతనం, ప్రపంచంలో నేను ఇంతమంది ప్రజలకి రాజుని
అని తన గొప్పతనం చాటడం కోసం జనాభా సంఖ్యని లెక్కబెట్టాడు. మళ్ళా వెంటనే తనలో తానే పశ్చాత్తాపడి అయ్యో నేను పాపము చేశానని అన్నాడు. ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. ఒప్పుకున్నంత మాత్రాన్ని దేవుడు వదిలిపెట్టాడా? ఏమా ఒప్పుకున్నంత మాత్రాన్ని దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. దేవుడు ఏం చేశాడు? ఇదిగో మూడు విషయాలు నీకు చెప్తున్నాను. 7 సంవత్సరాల పాటు దేశంలో క్షేమం కలగటం నువ్వు ఒప్పుకుంటావా? లేకపోతే నువ్వు 3 నెలల పాటు దేశం వదిలేసి పారిపోవడానికి నువ్వు ఒప్పుకుంటావా? లేకపోతే ఇంకేంటి, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? దావీదు చేసిన పాపాన్ని బట్టి దేశం అంతటి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. దావీదు చేసిన పాపాన్ని బట్టి దేశం అంతటి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆ రోజున ఎవరు ఎలీమెలకు, నయోమి ఎలీమెలకు అనేటువంటి ఇద్దరు ఏం చేశారు? వాస్తవంగా తప్పు ఎవరిది? ఆ ఇద్దరిది. ఎవరిది? నయోమిది, ఎలీమెలకిది. ఏంటా తప్పు? బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. కానీ శిక్ష పడింది ఎవరికి? మహలోను, కిలియోను, ఎలీమెలకు. ఎలీమెలకు చనిపోయాడు, అలాగే మహలోను చనిపోయాడు, కిలియోను చనిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని కూడా మనం చేసిన పాపాన్ని బట్టి మన కుటుంబానికి కూడా శిక్ష పడుతుంది. జాగ్రత్త, దేవుడు క్షమిస్తాడు కానీ శిక్ష ఇవ్వకుండా మానడు, శిక్షించకుండా మానడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాలామంది పాపం అంటే సింపుల్, దావీదు పాపం చేయలేదా, వాళ్ళు పాపం చేయలేదు, వీళ్ళు పాపం చేయలేదా, దేవుడు క్షమిస్తాడులే. క్షమిస్తాడు కానీ శిక్ష తప్పదు. దావీదు ఆ విధంగా బెత్షెబతో పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాడు. ఆ తర్వాత దావీదు ఎక్కడ ఇస్రాయేల్ జనాభా సంఖ్యను లెక్కబెట్టినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలను కూడా దేవుడు శిక్షించాడు. తండ్రి తన బిడ్డలను శిక్షించే రీతిగా ఆయన తన ప్రేమించే వారిని ఆయన శిక్షించే దేవుడు. శిక్షించాడు. ఎవరికి అప్పగించాడు అంటే బబులోను సామ్రాజ్యానికి దేవుడు వాళ్ళని అప్పగించాడు. అయితే అక్కడ ఏమి కండిషన్ పెట్టాడు అంటే దేవుడు ఊరకనే చెప్పలా మాట, నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను, మరలా మిమ్మల్ని సమకూరుస్తాను. అమ్మా వింటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను, నేను మరలా మిమ్మల్ని సమకూరుస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని ఊరనే చెప్పలా. దేవుడు కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషన్ అంటే, మీరు శిక్షలో ఉన్నప్పుడు ఏం చేయాలి? లోబడండి. చూడండి, మనం అదే యిర్మీయా గ్రంథంలో చూస్తే, యిర్మీయా చదువుకున్నాం కదా, 32వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, ఆ ముందు అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే ఒకసారి ఆ మాటలు కూడా మనం చదువుకుందాం. చూడండి, ఇరవై తొమ్మిదవ అధ్యాయము 16వ వచనం. సార్, 15 నుంచి 15 చదవండి. దావీదు సింహాసనమందు కూర్చొని ఉన్న రాజును గూర్చియు మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యముల అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గములను, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినసక్యము కానీ ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవాకు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కాడ లేచి ప్రవర్త అయిన నా సేవకుల చేత వారి అద్దకు పంపిన ఈ మాటలు ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలోనూ వారిని ఇటు అటు చెదరగొట్టుదును.
నేను వారిని తోలివేయే జనులందరిలో శాపాస్వాదము గాను విస్మయ కారణము గాను అపహాస్యస్వాదము గాను నిందాస్వాదము గాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరగొని పోయిన వారిలారా మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుచు చాలమ్మా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు కొంతమంది అంట ఏం చేయలేదు అంటే బబులోనికి వెళ్ళకుండా ఎక్కడున్నారంట యెరూషలేములోనే కొంతమంది ఏం చేశారు యెరూషలేముకి వెళ్ళకుండా బబులోనులోనే ఉంటున్నా సారీ బబులోనికి వెళ్ళకుండా దేవుడు ఏం చేశాడు బబులోను చేతికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అప్పగించాడు అప్పగించిన వాడు ఎవరు దేవుడే కాబట్టి దేవుడు అంటున్నాడు మీరు ఆ శిక్షలో కూడా నాకు లోబడకుండా మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే నేనేం చేస్తాను మిమ్మల్ని నిందాస్పదంగా చేస్తాను హాస్యాస్పదంగా చేస్తాను ప్రజలందరి ఎదుట మిమ్మల్ని ఎలా చేస్తానంటే ప్రజలందరూ మిమ్మల్ని చూసి విస్మయం ఉండేటట్లుగా అరే వీళ్ళేనా ఇస్రాయేల్ ప్రజలు అరే వీళ్ళేనా యూదులు అని ప్రజలందరూ మిమ్మల్ని గురించి విస్మయం చెందేటట్లుగా నేను మిమ్మల్ని చేస్తాను శిక్షలోనైనా లోబడాలి నేను బబులోని చెరకు అప్పగించాను మిమ్మల్ని బబులోని చెరలో మీరేం చేయాలి నాకు లోబడాలి ఆ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఇద్దరు దొంగలు ఉన్నారు నేను ముగించేస్తున్నా యేసు ప్రభువారి సిలువేసినప్పుడు కుడివైపున ఒక దొంగ ఎడమవైపున ఒక దొంగ ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక దొంగ ఒప్పుకున్నాడు ఏం ఒప్పుకున్నాడంటే ఇది మనకి న్యాయమే హల్లెలూయా శిక్షలో ఉన్నప్పుడు మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మనకి న్యాయమే వింటున్నారా దేవుడు అన్యాయంగా అనవసరంగా ఏ కారణం లేకుండా ఎవరిని శిక్షించడు వింటున్నారా దేవుడు అన్యాయంగా అక్రమంగా ఏ కారణం లేకుండా ఎవరిని కూడా ఏం చేయడు శిక్షించే దేవుడు కాదు ఈరోజు నీకు శిక్ష అనుభవిస్తున్నావంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు చేసిన తప్పే నీ బిడ్డలకి గర్భఫలం లేదంటే నువ్వు చేసిన తప్పే వాళ్ళు రక్షించబడినలా లేదా అని చూడకుండా ఏదో ఆస్తి చూసి అంతస్తు చూసి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కుమార్తెని ఇవ్వటం వల్లే ఈరోజు నీ బిడ్డల గర్భఫలం లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా వింటున్నారా శిక్ష ఎందువలన వచ్చింది అంటే నీ వల్లనే వచ్చింది అప్పుడైనా లోపడాలి ప్రభువా మేము ఇది న్యాయమే నాకు ఇది న్యాయమే ప్రభువా నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష ఇది నాకు న్యాయమే అని ఎవరు ఒప్పుకుంటున్నారు కుడివైపున ఉన్న దొంగ ఒప్పుకుంటున్నాడు ఇది నాకు న్యాయమే ఈరోజు నేను ఉద్యోగం లేకుండా ఉన్నానంటే అంత చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్నానంటే ఇది నాకు న్యాయమే ప్రభువా నేను చేసిన పాపం వల్లే నేను ఈరోజు ఉద్యోగం లేకుండా ఉన్నాను ఇది నాకు న్యాయమే ఈరోజు నేను గర్భఫలం లేకుండా ఉన్నానంటే ఇది నాకు న్యాయమే నిజంగా నేను చేసిన పాపం వల్లే నాకు గర్భఫలం లేదు ఈరోజున అని ఒప్పుకునే ధైర్యం నీకుందా ఈరోజున నేను స్థిరం లేకుండా ఉన్నానంటే స్థిరపడకుండా అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు నా జీవితం స్థిరం లేకుండా ఉందంటే దానికి గల కారణం నా పాపమే నువ్వు ఒప్పుకునే ధైర్యం నీకుందా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ఒప్పుకోవాలి అక్కడ వాళ్ళు అప్పటికీ కూడా ఇంకా ఒప్పుకోవట్లా వాళ్ళ పాపాలు ఒప్పుకోవట్లా దేవుడు బబులోని చెరకు అప్పగిస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు బబులోనికి అప్పగించుకోకుండా వాళ్ళు ఎక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు యెరూషలేములోనే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే నా దాసుడైనటువంటి ఆ బబులోను రాజు పేరు ఏం పేరు చూడండి మనం చూస్తే యిర్మీయా గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాట ఆ మాటలు మనం ఒకసారి చూసుకుందాం 27 అధ్యాయం 6 వచనం ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు
బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు, నేనే ఎవరికి అప్పగించాను, నా దాసుడైనటువంటి బబులోను రాజుగు నెబుకద్నెజరికి నేను దేశములన్నిటినీ కూడా అప్పగించాను. నిన్ను ఆ శాపానికి అప్పగించిన వాడు ఎవరు? ఉద్యోగం లేకుండా చేసిన వాడు ఎవరు? గర్భఫలం లేకుండా చేసిన వాడు ఎవరు? స్థిరం లేకుండా చేసిన వారు ఎవరు? దేవుడే. కాబట్టి అప్పుడైనా ఇది నాకు న్యాయమే అని ఒప్పుకుంటే, అక్కడ అదే అంటున్నాడు దేవుడు, ఒకవేళ మీరు ఒప్పుకుంటే గనక, ఇది మాకు న్యాయమే అని మీరు ఒప్పుకుంటే గనక, నేను మిమ్మల్ని ఏ దేశాలకైతే చెరగొట్టానో, నేను ఏ దేశాలకైతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళానో, అక్కడ ఆయా దేశాల నుంచి మిమ్మల్ని విడిపించి మరలా మిమ్మల్ని ఈ స్థలానికి తీసుకొని వస్తాను. ఈ స్థలానికి మిమ్మల్ని తీసుకొని వస్తాను. మిమ్మల్ని ఏం చేస్తాను? నేను మిమ్మల్ని ఇక్కడ స్థిరపరుస్తాను. ఇంకా ఏం చేస్తాను అంటున్నాడంటే, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీతో నిబంధన చేస్తాను, మీకు క్షేమం కలిగేటట్లుగా నేను మీతోటి నిబంధన చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ధైర్యం ఉందా నీకు? శిక్షలో దేవునికి లోబడే ధైర్యం నీకుందా? అవును ప్రభు, ఇది నాకు న్యాయమే. ఎడం పక్కన ఉన్న దొంగ అయితే అంత శిక్ష అనుభవిస్తా కూడా ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుని దూషిస్తూ ఉన్నాడా? నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించని చెప్పి దేవుని దూషిస్తూ దేవుణ్ణి ఎగతాళి చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన, అంత శిక్షలో కూడా చూడండి ఎంత భయంకరం. ఈరోజును కూడా ప్రజలు శిక్ష అనుభవిస్తూ కూడా ఇంకా దేవుని తట్టు తిరగట్లా, ఇంకా పశ్చాత్తాపట్ల, ఇంకా మారుమనసు పొందట్లా, దేవుని ఉగ్రత పనిచేస్తూ ఉంది, దేవుని ఉగ్రత నీ మీద ఉంది, అయినా కూడా ఇంకా శిక్ష అనుభవిస్తా కూడా ఇంకా దేవుని తట్టు తిరగకపోతే ఎవరు రక్షించగలరు నిన్ను? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజున మాట్లాడుతున్నాడు, నువ్వు లోబడు, బబులోనికి లోబడు. బబులోనికి లోబడటం అంటే అర్థం ఏంటంటే, ఇది నాకు న్యాయమే, ఈ శిక్ష నాకు రావటం న్యాయమే, నేను చేశాను, తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, కాబట్టే ఇది నాకు, ఈ శిక్ష నాకు న్యాయము అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నేను స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీకు దేవుడుగా ఉంటాడు. ఆయనకి నువ్వు ప్రజలుగా ఉంటావు, ఆయన నీకు దేవుడుగా ఉంటాడు, ఆయన నీతో నిబంధన చేస్తాడు, నిత్యమైన నిబంధన చేస్తానని మాట్లాడుతున్నాడు. నేను వారితో నిత్యమైన నిబంధనను చేస్తాను, వాళ్ళని మరలా తిరిగి తీసుకొని ఇక్కడ నేను స్థాపిస్తాను అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఆ దేశము పాడైపోయినటువంటి దేశాన్ని ఏం చేస్తారంట? ప్రజలు వచ్చి మళ్ళా కొంటారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాడైపోయినటువంటి ఆ దేశాన్ని ఏం చేస్తారంట? జనులు వచ్చి కొనుగోలు చేస్తారు, క్రయ విక్రయాలు జరుగుతాయంట, ముద్రలు ఉంటాయంట, క్రయ విక్రయాలు జరుగుతాయంట, సాక్షులు వస్తారంట. ఆ భూమి, విడవబడినటువంటి భూమి కొనటానికి ఎంతో, అది దాన్ని ఎంతో ఖరీదు పెట్టి ఎంతో విలువ పెట్టి కొంటారంట. ప్రియమైన దేవుని బిడ్డారా, అటువంటి ప్రశస్తమైనటువంటి వ్యక్తిగా మరలా నిన్ను దేవుడు చేసే దేవుడుగా ఉన్నాడు. విలువ పోయిందేమో నీకు, నీకు విలువ పోయిందేమో, పనికిరాని దానిగా నువ్వు ఉంటున్నావేమో, దేవుడు మళ్ళా నిన్ను ప్రశస్తమైనటువంటి వ్యక్తిగా నిన్ను చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. శిక్షలోనైనా మనం దేవునికి లోబడదాం. దేవుడు అట్టి కృప మనకి దయచేయనుగాక. తలలు వంచుకుందాం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సందులో దేవుని యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనందరం కూడా దేవునితో మాట్లాడదాం. మాటలు సిద్ధపరచుకొని దేవుని తట్టు తిరుగుడి అని హబక్కూకు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మాటలు సిద్ధపరచుకొని దేవుని తట్టు తిరుగుడి. ఆ రోజున జక్కయ్య సిద్ధపరచుకున్నాడు, మాటలు సిద్ధపరచుకున్నాడు. యేసు ప్రభువారు నాకు ఎదురైతే నేను ఆయనతో
ఇట్లా మాట్లాడతానని చెప్పి ఆయన సిద్ధపరచుకొని వచ్చాడు. కాబట్టే యేసు ప్రభువారు ఆయన పిలిచిన వెంటనే జకయ్య అంటున్నాడు, అయ్యా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి తిరిగి 4 రెట్లు తిరిగి ఇస్తాను, నా ఆస్తిలో సగభాగాన్ని బీదలకి నేను ఇస్తానని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకో. ఆ కుడివైపున ఉన్న దొంగ ఏ విధంగా ఒప్పుకున్నాడు, ఇది నాకు న్యాయమే, ఇది నాకు న్యాయమే, ఇది నాకు న్యాయమే, ఇలాగ జరగటం నాకు న్యాయమే, ఈ శిక్ష నాకు న్యాయమే అని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావా? ఈరోజు నీకు ఈ శిక్ష న్యాయమని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఒప్పుకోకుండా ఇంకా దేవుని మీద నేరాలు వేస్తే, దేవుడు ఇట్లా చేశాడు, దేవుడు అట్లా చేశాడు మమ్మల్ని అని ఇంకా దేవుని మీద నేరాలు వేస్తున్నావేమో. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెన్నటికీ స్థిరపడలేవు ఆ విధంగా ఉంటే గనక. ఇప్పటికైనా శిక్షలోనైనా ప్రభా ఇది నాకు న్యాయమే, ఈ విధంగా జరగటం నాకు న్యాయమే ప్రభా, ఒప్పుకుంటున్నామయ్యా అని మనం దేవుని సందర్భం ఒప్పుకున్నట్లయితే దేవుడు మరలా మనల్ని స్థిరపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన కోపం నిమిషం మాత్రం, కానీ ఆయన వాత్సల్యత జీవితకాలం అంతా కూడా ఉండేటువంటిది. గొప్ప వాత్సల్యతో తిరిగి సమకూర్చుకునే దేవుడు. ఎప్పుడంటే శిక్షలో నువ్వు ఆయనకు లోబడితే. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. ఏసయ్యా మీకు వందనాలు, ఏసయ్యా మీకు స్తుతులు, ఏసయ్యా మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.